మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా హైదర్నగర్ 123 డివిజన్ బీజేవైఎం రాష్ట్ర నాయకులు జి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి కార్యకర్తలు మరియు నాయకులు చేరికల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి హాజరై బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అడ్డుగుట్ట సొసైటీకి చెందిన 100 మంది యువ కార్యకర్తలు మరియు మహిళలు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నవీన్ గౌడ్, డాక్టర్ కె నరేష్, నరేందర్ రెడ్డి, చారి వేణుగోపాల్ యాదవ్, వెల్గ శ్రీనివాస్ పాల్గొన్నారు. మన హెచ్ఎంటి కాలనీకి చెందినటువంటి మహిళ పూర్వం హెచ్ఎంటి కాలనీకి చాలా సేవ చేసినటువంటి మన మహిళా నాయకురాలు అమ్మ సత్యవతమ్మ గారిని వేదిక మీదకి వచ్చి పార్టీలో పన్నాల హరీష్ రెడ్డి గారు నాయకత్వంలో పార్టీలో చేరవలసిందిగా అమ్మగారిని ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది, ప్రజల్లో స్థానం సంపాదిస్తుంది. తెలంగాణలో బంగారు తెలంగాణ అనిపోయి చెప్పి ఆయన భారతీయ జనతా పార్టీ యువజన విభాగం నగర నాయకులు అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో హైదర్నగర్ డివిజన్లో పార్టీలో చేరికలు జరిగాయి. చాలామంది మహిళలు, చాలామంది బస్తీవాసులు, కాలనీవాసులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. చాలామంది రానున్న జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలా, ఈ పార్టీ అయితేనే అందరి పార్టీ ఇది, ఈ పార్టీ అయితేనే కుటుంబాలకు సంబంధం లేకుండా దేశాన్ని నమ్ముకునే పార్టీ, ఇది ఒక మంచి పార్టీ, దేశభక్తుల పార్టీ అని నమ్ముతూ ఈ పార్టీలో చేరుతున్నారు. రానున్న ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పీఠాన్ని, మేయర్ పీఠాన్ని కూడా మేము చేజిక్కించుకుంటామన్న నమ్మకం, మేము కైవసం చేసుకుంటామన్న నమ్మకం మాకు బలంగా కలుగుతున్న వీళ్ళందరినీ చూస్తుంటే. ఈరోజు వరదల పేరు మీద అక్రమాలు జరుగుతున్నాయి, వరదల పేరు మీద జనం బాధపడుతుంటే డబ్బులు దోసుకుంటున్న నాయకులు ప్రభుత్వం కనబడుతున్నది. హైదరాబాద్ డివిజన్లో ఏ మాత్రం కూడా అభివృద్ధి చెందకుండా కేవలం కమిషన్లకు పనులకు పరిమితమైన ఈ డివిజన్ని వద్దు, ఈ కేటీఆర్ వద్దు, మాకు భారతీయ జనతా పార్టీయే ముద్దు అని ఈరోజు యువకులు, మహిళలు, టీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలు అనేక మంది ఈరోజు యువకులు భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు.